హైదరాబాద్ లోని బషీర్ బాగ్ చౌరస్తాలో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. నిజాం కాలేజ్ నుంచి ర్యాలీగా వచ్చిన విద్యార్థులు బషీర్ బాగ్ చౌరస్తాలో బైఠాయించారు. నిజాం కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో యూజీ విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలన్నది వాళ్ల డిమాండ్. ప్రిన్సిపల్ కి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. యూజీ విద్యార్థినుల అడ్మిషన్లు తక్కువగా ఉండడం వల్ల పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు అన్నారు. అయితే ఈ ఏడాది యూజీ అడ్మిషన్లు ఎక్కువ వచ్చాయని కానీ హాస్టల్లో మాత్రం అడ్మిషన్ దొరకలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. యూజీ విద్యార్థులకి హాస్టల్ అడ్మిషన్లు ఇస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్టూడెంట్స్ తేల్చి చెప్పారు. హైదరాబాద్లోని బషీర్ బాగ్ చౌరస్తా వద్ద దృశ్యాలను మనం చూస్తున్నాము. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. నిజాం కాలేజ్ నుంచి విద్యార్థులంతా కూడా ర్యాలీగా వచ్చారు. బషీర్ బాగ్ చౌరస్తాలో బైఠాయించి నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. నిజాం కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో యూజీ విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలి అన్నది వాళ్ళ డిమాండ్. ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా వాళ్ళంతా నినాదాలు చేశారు. యూజీ విద్యార్థుల అడ్మిషన్లు తక్కువగా ఉండడం వల్ల పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు అన్నారు. అయితే ఈ ఏడాది యూజీ అడ్మిషన్లు ఎక్కువగానే వచ్చాయని కానీ హాస్టల్లో మాత్రం అడ్మిషన్ దొరకలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. యూజీ విద్యార్థులకి హాస్టల్ అడ్మిషన్లు ఇస్తామని హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించేది లేదు అంటూ వాళ్ళంతా తెగేసి చెప్పారు.